వెల్కమ్ టు తెలుగు టాకీస్. ఆర్థిక అభివృద్ధికి ఐదు సూత్రాలు. ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఇదే. కావలసినంత డబ్బు చేతిలో ఉంటే ఆ ఆనందమే వేరు. మరి మనం ఈ స్థితిని సాధించాలంటే ఏం చేయాలి? కేవలం సంపాదిస్తే సరిపోతుందా? ఆర్థికంగా స్వేచ్ఛ రావాలంటే మన అలవాట్లలోనూ మార్పు ఉండాలి. డబ్బు వృధా కాకూడదంటే మీకోసం ఈ ఐదు చిట్కాలు. మొదటిది పొదుపు. అధిక పొదుపు పిసినర్తనానికి దారితీస్తుంది. అధిక ఖర్చు బీదవాడిగా కూడా మారుస్తుంది. డబ్బు ఉంది కదా అని ఉన్నదంతా ఏమాత్రం ఇవ్వకుండా ఖర్చు చేస్తే నిజంగా అవసరం ఉన్న రోజున డబ్బు కోసం చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోకూడదు. ముఖ్యంగా మీరు కొనే ముందు వేసుకోవాల్సిన మొదటి ప్రశ్న ఇప్పుడు ఇది: అవసరం ఉంది కదా అని కొంటున్నామా, చేతిలో డబ్బు ఉంది కదా కొనేద్దాంలే అని కొంటున్నామా? దీనికి నిజాయితీగా సమాధానం ఇచ్చుకోండి. చూడండి మీ కష్టార్జితం ఎలా పొదుపు అవుతుందో. భవిష్యత్తు ప్రణాళిక ఇది రెండోది. సంపాదించడం మొదలు అవగానే భవిష్యత్తు గురించి ఆలోచించాలి. కేవలం ఖర్చును తగ్గించుకొని ఆ మొత్తాన్ని పొదుపు చేస్తే సరిపోదు. కొంతమందికి ఉద్యోగంలో చేరినా ఆ తరువాత అయినా ఏదో ఒక బిజినెస్ చేయాలనే కోరిక ఉంటుంది. మరి దానికోసం పెట్టుబడి ఎంత అవసరమవుతుంది ఒక అంచనా వేసుకోవాలి. దీన్ని మీరు ఒక లక్ష్యంగా ఉంచుకోవాలి. పొదుపు చేస్తున్న డబ్బుని మీ బ్యాంక్ అకౌంట్లో వేసుకుంటే ఏమాత్రం సరిపోదు. ఈ మొత్తాన్ని పెట్టుబడుల రూపంలో మళ్లించినప్పుడే మీ లక్ష్యం సాధ్యమవుతుంది. మీ పొదుపు చేస్తున్న సొమ్ముని మ్యూచువల్ ఫండ్లలో లేదా షేర్ మార్కెటింగ్, ఇవి రెండు మీకు ఐడియా లేకపోతే మీకు బాగా తెలిసిన దాంట్లో పెట్టుబడి పెట్టండి. అప్పుడే మీరు అనుకున్నది సాధించగలరు. ధరలు పెరిగితే ఇది మూడవది. ధరలు ఎప్పటికప్పుడు పెరుగుతున్నాయి. డబ్బు అలాగే ఒకే చోట ఉంటే పెరిగే ఖర్చులను ఎలా తట్టుకోవడం? నిత్యావసర వస్తువులు గతంతో పోలిస్తే ఇప్పుడు, ఇప్పటితో పోలిస్తే భవిష్యత్తులో అధికంగానే ఉంటాయి. ఈ ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడం వ్యక్తిగతంగా మనకు సాధ్యం కాదు. మనం చేయాల్సిందల్లా దీనితో డీ కొనేందుకు సిద్ధంగా ఉండటమే. క్రమం తప్పకుండా పెట్టుబడులు పెట్టడం దీనికి ఒక మార్గం. దీర్ఘకాలిక అవసరాలను దృష్టిలో పెట్టుకుని మ్యూచువల్ ఫండ్లలో క్రమానుగత పెట్టుబడి విధానాన్ని ఎంచుకుని తప్పనిసరి మదుపుగా పెట్టుబడి పెట్టాలి. ఈ పెట్టుబడులపై వచ్చే చక్రవడ్డీతో ముందు ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోగలం. మనకు ఆర్థిక క్రమశిక్షణ కూడా అలవాటు అవుతుంది. ఇంత తొందరగా పెట్టుబడులు ప్రారంభిస్తే అంత మంచి ఫలితాలు అందుకోవచ్చు. ధీమాగా ఉండాలంటే ఇది నాలుగవది. కాలం అన్నిసార్లు ఒకేలా ఉండదు కదండి. అనుకోకుండా అనారోగ్యం బారిన పడవచ్చు లేదా ఆదాయం ఆగిపోవచ్చు. ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొనే ధైర్యం మనకి ఉండాలి. దీనికోసం మనం ప్రత్యేక నిధి ఏర్పాటు చేసుకునే ఉండాలి. ఇది ఒక్కరోజులో సమకూరేది కాదు. పొదుపు, ఖర్చులు పోను, మిగిలిన మొత్తం ఇలా ఒక్కో రూపాయి ఒక్కో చోట వేసి ఈ నిధిని మనం సమకూర్చుకోవాలి. తేలికగా డబ్బు రాదు. ఇది ఐదవది, హౌ టు మేక్ ఈజీ మనీ. ఈ విషయం గురించి మనం నెట్లో సెర్చ్ చేస్తే కొన్ని లక్షల వెబ్సైట్లు కనిపిస్తాయి. రోజులోనే మీ డబ్బు రెట్టింపు అయ్యే మార్గాన్ని చూపిస్తామంటాయి. ఇలా చెప్పేవారు మీ చుట్టుపక్కల ఎంతోమంది కనిపిస్తూ ఉంటారు. ఇందులో ఏవి నిజమో ఏవి అబద్ధమో తెలుసుకోవడం అంత ఈజీ ఏమీ కాదు. అయితే చాలా మటుకు మోసపూరితమే అయి ఉంటాయి. మీ కష్టార్జితాన్ని కాజేయాలనేదే వీటి లక్ష్యం. ఈ మాయలో పడద్దు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా మీ బ్యాంక్ ఖాతాల్లో నుంచి డబ్బులు క్షణాల్లో మాయం అవుతుంది. నియంత్రణ, పారదర్శకత ఉన్న పథకాల్లోనే పెట్టుబడులు పెట్టడం మంచిది.